పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల పంచాయతీ ఎన్నికల్లో 536 ఓట్లతో సర్పంచ్గా ఘన విజయం సాధించిన స్వతంత్ర అభ్యర్థి కుంటం స్వర్ణలతకి ద్వారకా తిరుమల ఆర్య వైశ్య వర్తక సంఘం తరఫున మండల అధ్యక్షులు ఇమ్మడి రత్నాజీ ఆయన సతీమణి భాగ్య గంగారత్నం అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇమ్మడి రత్నాజీ మాట్లాడుతూ గ్రామంలో పలు సమస్యలు ఉన్నాయని, ముఖ్యంగా త్రాగునీటి సమస్యలు, పారిశుద్ధ్య సమస్యలు ఉన్నాయని, ఈ సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరించాలని కోరారు. అలాగే ద్వారకా తిరుమల ప్రజలందరూ వారి మీద పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్మ చేయకుండా నిరంతరం ప్రజాసేవ చేయాలని కోరారు. సర్పంచ్ గా గెలుపొందిన కొంటం స్వర్ణలత మాట్లాడుతూ తాముకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ తాముకు ఇంతటి ఘన విజయాన్ని అందించిన ద్వారకా తిరుమల ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. అలాగే ద్వారకా తిరుమల పంచాయతీకి పలు అభివృద్ధి పనులు చేసి ప్రజల మన్ననలు పొందుతామని, ఇలాంటి అవకాశం కల్పించిన ద్వారకా తిరుమల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని చేయడానికి చాలా సంతోషంగా మేము వ్యక్తం చేస్తున్నాం. అదే ఈ సభాముఖంగా వారికి కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. మా ద్వారకా తిరుమలలో చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నారు. వారికి అందరికీ కూడా ఒక సెంటర్ లాగా ఒక కాంప్లెక్స్ లాంటిది పంచాయతీ ప్లేస్లో ఏర్పాటు చేసి చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా డెవలప్ చేసే విధానంతో కృషి చేయాలని ఈ సభాముఖంగా సోమనాథ్ గారిని అభ్యర్థిస్తున్నాను. ప్రజలకు స్వామివారి దయ వల్ల మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే అది నిజంగా స్వామివారి దయ. ఈ గ్రామ ప్రజలకు ఈ రుణం తీర్చుకునే అవకాశం మాకు ఇచ్చినందుకు తప్పకుండా గ్రామాభివృద్ధి కోసం అందరితో కలిసి పనిచేసి, ముఖ్యంగా చైర్మన్ గారు మన ఎమ్మెల్యే గారి ద్వారా కలిసి పనిచేసి గ్రామాభివృద్ధి కోసం పాటుపడతామని చెబుతున్నాం. ఈ చూసాము ఓటర్గానికి కిటికీ తిరిగాము, డ్రైనేజ్ వ్యవస్థ అసలు బాగాలేదు. ముఖ్యంగా వస్తు డ్రైనేజ్ వ్యవస్థ గురించి మరి అలాగే చాలామంది పెన్షన్ కట్టలేదని, ఇల్లు ఇవ్వని చాలామంది చెప్పారు. అవన్నీ కూడా లేట్ చేసుకోకుండా ప్రమాణ స్వీకరించిన తర్వాత ఎమ్మెల్యే అయ్యి పరిగణలోకి తీసుకుని మేము చూసినవన్నీ కూడా ఒకటి తొందరగా చేసి మా నాన్నగారు మా అమ్మగారు ఈ ఊరికి ఎలా సేవ చేశారు, వాళ్ళు ఎంత మంచిగా తెచ్చుకున్నారు, అందుకన్నా ఎక్కువే పేరు తెచ్చుకునేటట్టుగా మేము నడుచుకుంటాము. ఎవరి మనసును ఒప్పించుకోకుండా మేము గ్రామాభివృద్ధి కోసం సరైన నిర్ణయం తీసుకోవడానికి వెయిట్ చేస్తున్నాము. అందరినీ కలుపుకొని అందరినీ అడిగి ఒక మంచి నిర్ణయం తీసుకుందామనే ఆలోచనలో మేము ఉన్నాము. అది అందరు రక్షిస్తారని మేము ఆశిస్తున్నాము. ఆ స్వామి ఆశిస్తులు మాకు ఉండాలి. మీ ప్రజల అండదండలో మీ ఆదరణ ఎప్పుడు ఎలాగే ఉండాలి. మేము చేసే పని మాకు ఓటేసిన ప్రతి ఒక్కరూ ఓటేయనోళ్ళు కూడా తలదించుకునే పని మాత్రం చెయ్యం. అందరినీ సంప్రదించే ఒక సరైన నిర్ణయం తీసుకుని గ్రామ అభివృద్ధి జరగాలి. అలాగే